గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, క్రోధినామ సంవత్సరానికి సంబంధించి మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి? షూర్. ఈ మకరం వారికి కనుక చూసుకుంటే 14/14గా చూపిస్తుంది. అంటే ఆదాయం 14, అంటే హై లెవెల్లోనే ఉంది ఆదాయం. అదే అంతే హై లెవెల్లో ఖర్చు కూడా ఉంది. అదేవిధంగా 3/1, అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 3 అయితే అవమానించే వారి సంఖ్య 1 చూపిస్తుంది. సో ఇక్కడ వెరీ క్లియర్గా మకరం వారికి ఈ యొక్క ప్రభావం ఈ రకంగా ఉంది. మరి ఖర్చు తగ్గించుకోవాలి కదా, 14 ఉన్నప్పుడు ఏం చేయాలి ఖర్చు తగ్గాలి అంటే, ఈ మకరం వారు ప్రత్యేకంగా ఎక్కువగా రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, మరియు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడము, శనగలు దానంగా ఇవన్నీ కూడా మీకు ఖర్చును తగ్గిస్తుంది, మరి ఎటువంటి సందేహం లేదు. అట్లాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ రాజపూజ అవమానం అయితే 3/1 ఉంది కాబట్టి దీనికి ఏం ప్రాబ్లం లేదు. ఆదాయం కూడా ఎక్కువే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అయితే ఒకటే, రెండవ స్థానంలో కూడా శని సంచారం జరుగుతుంది కాబట్టి రావాల్సిన డబ్బులు కొంచెం లేట్ అవ్వడము, దానివల్ల ఖర్చులు పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏలనాటి శని ఉంది, ఇంకా వీరికి ఇంకో సంవత్సరం 3 నెలల పాటు ఏలనాటి శని ప్రభావం ఉంటుంది. కాబట్టి వీలున్నప్పుడల్లా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి కానీ, ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, నవగ్రహాల్లో ప్రత్యేకంగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడం కానీ చేస్తూ ఉంటే, 2 అంటే సంత ఆదాయ స్థానంలో ఉన్న గ్రహం యొక్క ప్రభావం పాజిటివ్గా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఈ రెండులో శని ఉన్నందుకు సర్వసాధారణంగా మకరం వారికి ఏమిటి, ఏలనాటి శని ఒకటైతే ఇంట్లో ఉండే వారి ఏజ్డ్ పర్సన్స్ వల్ల కొంత స్ట్రెస్ రావడము, అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ కష్టపడి స్వయం కృషితో ఏదైనా గృహయోగం ఈ యొక్క సమయంలో చూపిస్తుంది. అదేవిధంగా మకరం వారికి మే లోపల ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశాలు, మే దాటిన తర్వాత వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే వ్యాపార యోగాలు ఎక్కువగా యాక్టివేషన్ అవుతాయి ఈ సంవత్సరం వీరికి చూసుకున్నట్లయితే. అండ్ అదేవిధంగా కాస్త ఏదైనా వివాహ ప్రయత్నాలు కూడా మే లోపల చూసుకోవడం మంచిది. ఎందుకంటే గురుబలం, వీళ్ళకి గురుబలం కావచ్చు, సప్తమం యాక్టివేషన్ కావచ్చు మే లోపల చూపిస్తుంది. అండ్ ఫుల్ఫిల్మెంట్ అంటారంటే ఏదైనా ఒక పని సక్సెస్ రేట్ ఉందా లేదా అంటే మే తర్వాత నుంచి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది చెప్పాలంటే. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇక్కడ ఈ అష్టమ భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు ఎక్కువగా పుణ్యక్షేత్రాలకు వెళ్తారు ఈ సంవత్సరం. మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, గురువుల్ని కలవడము, కొంచెం ఫాదర్ విషయంలో తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడము, హైయర్ ఎడ్యుకేషన్లో తెలియని ఆటంకాలు ఏర్పడడం, గైడ్ చేసే వాళ్ళ ఇది కొంచెం తెలియకుండానే గైడ్ చేసే వాళ్ళతో కొంతవరకు వీళ్ళకి సరైన సపోర్ట్ దొరకలేకపోవడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు గణపతి ఆలయాల గణక్షేత్రం వెళ్ళినట్లయితే ఈ దోషాలన్నీ కూడా తొలగుతాయి. ముఖ్యంగా భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు మనకి చూడండి, ఒక్కోసారి హ్యాకింగ్ అంటుంటారు, బ్యాంక్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు, ఇట్లాంటివి కొంచెం చూసుకోవాలి. అలాగే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా కొంతకి చూసుకోవాలి, లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండాలి. బట్ పుణ్యక్షేత్రాలు మాత్రం ఖచ్చితంగా వెళ్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. రాజకీయ పరంగా కూడా అంటే బయటకు అందరూ సపోర్ట్ చేసినట్టే అనిపిస్తూ ఇబ్బందులు ఇస్తూ ఉంటారు, అదొకటి చూసుకోవాలి సార్. రాజకీయ నాయకులు మే నుంచి ఈ మకర రాశి వారు ప్రధానంగా. అయితే వీళ్ళు చేయాల్సిన దానాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? దానాలంటే ఒకటేనమ్మా, శనగలు దానంగా ఇవ్వడం మంచిది. ఓకే. ఎందుకు అంటే పంచమంలో ఆలోచన స్థానంలో 12వ అధిపతి వెళ్ళి కూర్చుంటున్నాడు కాబట్టి అదొకటి, కూర్చొని దక్షిణామూర్తి స్తోత్రాన్ని లేకపోతే దక్షిణామూర్తి ఓం దక్షిణామూర్తి నమః ధ్యానం చేసుకున్నా కూడా వీళ్ళకి దానం చేసినంత ఫలితం వస్తుంది. ఒకవేళ దానం ఇవ్వలేని వాళ్ళు, ఇప్పుడు విదేశాల్లో ఉంటారు అక్కడ ఇవ్వలేరు, ఇండియాలో ఎవరు లేరు వాళ్ళకి, లేదా పక్కన పెట్టేస్తున్నారు సరిగ్గా తీసుకోవట్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం కూడా ఆ ఫలితం ఇస్తుంది. అయితే గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎలా ఉంటుంది? ఒకటేనమ్మా, మనం జనవరి ఫిబ్రవరి టైంలోనే చెప్పాం, జనవరి టైంలోనే చెప్పినప్పుడు న్యూ ఇయర్ ప్రిడిక్షన్స్ అన్నట్టు చెప్పినప్పుడే కొంచెం ఫిబ్రవరి నుంచి ఈ బాంబు పేలుళ్ళని, అల్లర్లని, ధర్మాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులని, నీళ్ళల్లో తిరిగేటువంటి వాటికి కొంచెం హైజాకులు జరగడం ఇట్లాంటివని, అంటే నీళ్ళల్లో తిరిగే పడవల మీద దొంగలు పడడం జరుగుతుంటుందని, ఇట్లాంటివన్నీ ఎందుకంటే జలరాశుల్లో శని కుజులు కలుస్తున్నారని చెప్పుకున్నాం. ఈ ప్రభావం మే వరకు ఉంటుంది చెప్పాలంటే, ఎందుకంటే మే వరకు ఈ శని కుజ రవి కాంబినేషన్ వల్ల రాజుల మధ్య యుద్ధం, అంటే ఎంతసేపు ఈ ప్రెసిడెంట్లు కావచ్చు, దేశ రాజులు కావచ్చు, వీళ్ళందరూ రాజులు అంటే ఇప్పుడు ప్రెసిడెంట్లు, సీఎంలు, వీళ్ళు
వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు యుద్ధం చేద్దామనే ఆకాంక్ష పెరుగుతుంది. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు కుజుడయ్యాడు. కుజుడు యుద్ధానికి కారకుడు, కుజుడు గొడవకు కారకుడు, లీడర్షిప్ కారకుడు, అల్లర్లకు కారకుడు అవుతుంటాడు. ఏది కుజుడు పాడైతే బాగుంటే మళ్ళీ అది వేరే క్రీడాపరంగా రాణిస్తాడు. అందుకని ఏంటి ఈ యొక్క విషయంలో ఈ రకమైనటువంటి ఇది కనబరుస్తూ ఉంటాడు. అలాగే మరొకటి ఏంటంటే ఈ ఏప్రిల్ మే మాసాల్లో బుధుడు కూడా నీచమొందుతున్నాడు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏమిటి కాస్త ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయంలో కూడా బోల్డ్ అంత ఫ్లక్చువేషన్స్ వస్తాయి. ఓకే, అటువంటి చూపిస్తుంది. కాబట్టి ఇది జనాల మీద దీని ప్రభావం పడకుండా ఉండాలి, అందరూ బాగుండాలి అసలు అనుకుంటే కనుక శని కుజ బుధ ఈ గ్రహకేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం కనుక చేస్తూ ముఖ్యంగా కాలభైరవ అష్టకం కానీ చండీ పారాయణం కానీ లలితా అమ్మవారి యొక్క స్తోత్రపఠనం కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు యుద్ధ వాతావరణం అనుకున్నాము. యుద్ధాల వల్ల ఏమి జరగకూడదు. ఏ వేరే వేరే దేశాల్లో ఇండియన్స్ ఉంటారు, మామూలుగా అందరూ మనుషులు లేకపోతే ఉంటారు, వాళ్ళకు హాని కలగకుండా ఉండాలి అంటే కొంచెం ముందుగానే యుద్ధం వస్తుందని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడము కొంచెం నేను ఇందాక చెప్పినటువంటి దేవతారాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే గురుగారు, మరి సాధారణంగా కొంతమందికి జన్మరాశి ఇవి తెలియవు, నక్షత్రాలు కానీ రాశులు కానీ తెలియని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు ఈ క్రోధినామ సంవత్సరానికి? తప్పకుండా అమ్మ, యూనివర్సల్గా కేతువు 6లో ఉన్నాడు, నేచురల్ 6th హౌస్లో ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఇంటి నుంచి బయలుదేరే ముందు గణపతిని ఆరాధించడం మంచిది. మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పర్టికులర్గా మీరు వీలైనంత మట్టుకు చండీ పారాయణాలు ఎక్కడం జరుగుతున్నా హోమం జరుగుతున్నా కాస్త అటెండ్ అవ్వడము, అండ్ అదేవిధంగా అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు అనవసరమైన గొడవల్లోకి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. అనవసరంగా ఏమన్నా గొడవలు అవుతూ ఉంటాయి, ఈ వర్కర్స్ మధ్యని బాస్ మధ్యని ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త. ఎందుకంటే బాస్ కారకుడైన శని కొంచెం రవి కొంచెం శని రాహు మధ్యలో తిరుగుతున్నాడు. కాబట్టి ఏమవుతుంటుంది అంటే ఎక్కడైనా కూడా ప్రతి ఆఫీస్లో కూడా వీళ్ళు ఎంత బాగా చేస్తున్నా బాస్తో ఏదో ఒక అల్లరి, లేదా బాస్ ఎంత బాగున్నా వీళ్ళు ఏదో ఇబ్బంది, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం ఈ ఆఫీస్ ప్రిమిస్ ఇట్లాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే అందరూ కూడా న్యాచురల్గా నేను చెప్పేది ఒకటే, ఈ మార్చ్ ఏప్రిల్ మాసాల్లో బాగా అనుభవం షేర్ మార్కెట్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళకి లాభాలు ఉంటాయి. ఎందుకంటే నీచభంగ రాజ్యోగం కూడా ఉంది, నీచం కూడా పడుతున్నాడు ఒక పక్కన. కాబట్టి అనుభవం లేని వాళ్ళకి కాస్త ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా తీసుకుంటూ బుధవారాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మే మాసం వరకు బుధ శని మంగళవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకపోవడమే మంచిది. అయితే గురుగారు, సాధారణంగా జన్మజాతకం మెయిన్ అంటూ ఉంటారు కదా, మరి అసలు ఈ జన్మజాతకానికి సంబంధించి మెయిన్గా చూసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటాయా? మొత్తం మెయిన్గా జన్మజాతకమేనమ్మా, ఎందుకంటే మన ఎదుగుదల దగ్గర నుంచి మన సంపాదన ఎటువైపు వస్తుంది, మనం ఏ రకంగా ప్రయత్నం చేయాలి, ఏ దిశలో నివసిస్తే మంచిది, సంతానం ఎందుకు అభివృద్ధి అవ్వట్లేదు, అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, వివాహ సమయం కానీ మనకి చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ చేసే సమయం కానీ, అదేవిధంగా విదేశాలకు వెళ్ళే సమయాలు కానీ వచ్చే సమయం కానీ ఇవన్నీ కూడా మన జన్మజాతకంలోనే ఉంటాయి. మన టర్నింగ్ పాయింట్స్, టైం బాగుందా బాగాలేదు ఇవన్నీ కూడా. అయితే వీటితో పాటు ఎందుకు మనం ఈ ఉగాది ఫలితాలు ఇవి చెప్పుకుంటుంటామంటే బయట ఉండే కాలం కూడా మనకు సహకరించాలి కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మెయిన్ జన్మజాతకం ఎప్పుడు కూడా. అయితే ఒకటి ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, మీకు జాతకం లేదు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు, అమ్మవారి ఆరాధన చేసుకుంటే కూడా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని పట్టుకున్నాను నాకేంటి, అదే అమ్మవారు తీసుకెళ్తుంది. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.